న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. శ్రీరెడ్డి వివాదం ఎటు నుంచి ఎక్కడికి పోతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. మొదట తనని వేధించారంటూ మీడియా ముందు కూర్చున్న ఆమె ఆ తర్వాత మహిళా సంఘాలతో భేటీలు జరిపి ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ హౌస్ గురించి బాగానే తెలిపింది. ఆడవాళ్లకు ఇంత కష్టం ఉందా అని ఎమోషనల్గా చాలా మంది కనెక్ట్ అయ్యారు. మహిళలు మొత్తం ఆమె వెంట నడిచారు. సోషల్ మీడియాలో కూడా సపోర్ట్ అందింది. కానీ రీసెంట్గా పవన్ ఆమెపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలకు శ్రీరెడ్డి ఇచ్చిన సమాధానం అభిమానులను కలవరపెడుతోంది. పవన్ కళ్యాణ్, నువ్వు ముగ్గురిని పెళ్లి చేసుకున్నావు, అసలు అమ్మాయి జాతి మీద విలువ ఉందా? నువ్వు ప్రజానాయకుడు అయి ఉండి ఏం మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి, ఇదేనా నువ్వు నాకిచ్చే సలహా? పవన్ కళ్యాణ్ అన్నా అన్నాం కదా, అందుకు నా చెప్పు తీసుకొని నేను కొట్టుకుంటున్నాను. పవన్ను ఎవరు ఏ అమ్మాయి కూడా అన్నా అని పిలవదు. అన్నా అన్నందుకు ఓ అమ్మాయిగా నన్ను నేను అవమానించుకున్నాను. పవన్ కళ్యాణ్ను తల్లిని అవమానించే విధంగా శ్రీరెడ్డి మీడియా ఎదుట అసభ్యంగా మాట్లాడిన మాటలపై ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన అభిమానులు మొదటిసారి సోషల్ మీడియా ద్వారా సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తల్లిని అసభ్యంగా తిట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ గారు మీ సమస్యలు ఏమైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయమంటే, శ్రీరెడ్డి గారు ఒక స్త్రీ అయి ఉండి బూతులు మాట్లాడడం, అసభ్య చిహ్నాలను చూపించడం వల్ల అభిమానులలో ఆవేశం పెరిగి నోరు జారితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు అని ట్వీట్ చేస్తున్నారు. హైపరాది కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్కి ట్వీట్ చేశాడు. ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినా ఒకే చట్టం. పబ్లిక్గా అంతటి ఒక యూత్ లీడర్ని, వాళ్ళ అమ్మగారిని అబ్యూస్ చేస్తూ మాట్లాడినా మీరు రియాక్ట్ అవ్వకపోతే అది మన ఫెయిల్యూర్ అవుతుంది. దయచేసి రెస్పాండ్ అవ్వండని ఆది వివరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.